వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని జమ్మలమడుగు డిఎస్పి కె కృష్ణన్ సూచించారు. సోమవారం సాయంత్రం వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులతో డిఎస్పి కార్యాలయ ఆవరణంలో ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులకు పలు సలహాలు సూచనలు ఆయన అందించారు. వినాయక విగ్రహాలు నిలపడానికి పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. విగ్రహాలు నిలపడానికి వివాదాస్పద స్థలాలు, ట్రాఫిక్ అంతరాయం కలిగించు విధంగా ఉండే స్థలాలను ఎంచుకోకూడదని ఆయన అన్నారు. వినాయక విగ్రహాలకు నిర్వాహకులే తగిన భద్రత కల్పించుకోవాలని, రాత్రి పవళ్ళు తప్పనిసరిగా నలుగురు తక్కువ కాకుండా విగ్రహ రక్షణ కొరకు ఉండాలని అన్నారు. బలవంతపు వసూళ్లకు పాల్పడకూడదని, అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకునబడుతున్నాయని ఆయన హెచ్చరించారు. వినాయక విగ్రహాల వద్ద లేదా నిమజ్జనం రోజున ఎలాంటి అశ్లీల డ్యాన్స్ ప్రదర్శనలు నిర్వహించకూడదని అన్నారు. వినాయక విగ్రహాల వద్ద కానీ నిమజ్జనం రోజున కానీ ఎలాంటి రంగులు ఇతరులపై చల్లరాదని, టపాకులు కాల్చరాదని, నిమజ్జనం వీలైనంత వరకు చీకటి పడక ముందుకే పూర్తి చేయాలని ఆయన సూచించారు. మసీదు సమీపంలో విగ్రహాలు ప్రతిష్ట చేయవారు నమాజు జరుగు సందర్భంలో సౌండ్ లేకుండా ఉంచవాలని అన్నారు. విగ్రహాల వద్ద నిమజ్జనం, ఊరేగింపు సమయంలో కొత్తవారు కానీ అనుమానిత వస్తువులు కానీ ఉండొచ్చో వెంటనే సమీపంలో ఉన్న పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన అన్నారు. వినాయక విగ్రహాల వద్ద మరియు నిమజ్జనం వెళ్ళేటప్పుడు భక్తులు మత్తుపానీయాలు సేవించి ఉండరాదని, ఇందుకు పూర్తిగా నిర్వాహకులే బాధ్యత వహించవలసిందని అన్నారు. విగ్రహాల వద్ద పూజ 10 గంటల కల్లా పూర్తి చేసి ముగించవాలని అన్నారు. విగ్రహ ప్రతిష్టకు ట్రాఫిక్ పోలీసు మరియు విద్యుత్ శాఖ ఇంజనీర్లచే అనుమతి పత్రం తీసుకుని తాత్కాలిక విద్యుత్ సరఫరా ఏర్పాట్లను చేసుకునేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు రూరల్ సిఐ ఉమామహేశ్వరరెడ్డి, అర్బన్ సిఐ నరసింహారెడ్డి, ఎండిఓ రామచంద్రారెడ్డి, ఎలక్ట్రికల్ ఏఇ తిరుమల దాస్, డిప్యూటీ తహసీల్దార్ తిరుపతయ్య, ఎస్ఐలు హరిప్రసాద్, రాఘవేంద్ర రెడ్డి, సునీల్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎదుర్కొంటున్నామంటే మన ప్రిపరేషన్ టైం దొరుకుతుంది మనకి. ఆ లాస్ట్ మినిట్ మనం ఏదైతే అనుకుంటున్నామో ఇది పాటించాలంటే అప్పటికి వాళ్ళు ట్యూన్ కాదు. ముందే చెప్పినామనుకో, ఓ ఇది రూల్స్, ఈ ప్రొసీజర్ కాబట్టి మనం ఇట్లా ట్యూన్ కావాలా అని ఒక ఐడియా వస్తుంది కాబట్టి మనం ముందుగానే చెప్తే బాగుంటుంది అని ఉద్దేశం ఎస్పీ గారు చెప్పడం, ఆ ఎస్పీ గారు సూచనల మేరకు ఈరోజు మనకు పీస్ కమిటీ మీటింగు, దాంతోపాటు ఉత్సవ కమిటీలను కూడా పిలవడం జరిగింది. లాస్ట్ గతంలో ఎవరైతే పెట్టుకున్న వాళ్ళు కానీ ఇంకా కొందరు ఉత్సవాలు కూడా వచ్చినారు, వాళ్ళకింత కూడా కొన్ని సూచనలు మనం పాటిస్తాం. ఈ సూచనలు ఎందుకంటే జరగబోయే రాబోయే రోజుల్లో జరగబోయే ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఇవంతా మనం పాటిస్తే మనం ఎందుకంటే పండగలాగానే ఉండాలా, ఎండగా రాకూడదు, పండగ ఎండగా రాకూడదు, ఒక సామెత ఉంది. అందుకని మనము పండగ చేస్తుందంటే సంతోషంగా ఉండడానికి కోసం ఏదో పెద్దలంతా వచ్చినారు. మరొక్కసారి మా పోలీస్ తరఫున మీకు అంతా విజ్ఞప్తి ఏమంటే, ఆ చిన్న చితక ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా మీ లెవెల్లోనే అది కంట్రోల్ చేయండి. అక్కడ ఇన్ కేస్ లేదంటే మాకు ఇస్తే. లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి.